वाईएसआर कडप जिल्ला मैदुकूरु नियोजकवर्गम चापाडु मंडलम अय्यवारिपल्ली एमपीटीसी प्रादेशिक नियोजकवर्गंलोनी राजोलिपेट पोलिंग केंद्रंलो तेलुगुदेशं पार्टी एमपीटीसी अभ्यर्थि राजेश्वरी तरपुन एजेंट कूर्चोबेट्टे विषयंलो इरु वर्गाल मध्य वादन नेलकोंदी। రాజోలిపేట పోలింగ్ కేంద్రం నందు తమ పార్టీ తరఫున ఏజెంట్ స్థానికంగా లేని కారణంగా తనను ఏజెంట్గా కూర్చునేందుకు అనుమతి ఇవ్వాలని ఎంపీటీసీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రాజేశ్వరి ఆందోళనకు దిగారు। దీంతో అభ్యర్థిని ఏజెంట్గా కూర్చోబెట్టే విషయంలో వైసీపీ వర్గీయులు అభ్యంతరం వ్యక్తం చేశారు। పోలింగ్ కేంద్రం వద్ద టీడీపీ అభ్యర్థి ఆందోళనకు దిగడంతో పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు। యాక్సెప్ట్ చేసి మాకు సంతకం కూడా చేసినాడు ఏజెంట్ ఫామ్ మీద మాకు యాక్సెప్ట్ చేసిన తర్వాత కుచోచని మాకు అంతా చెప్పిన తర్వాత ఆపోజిట్ వాళ్ళు వచ్చి మాకు ఇక్కడ అబ్జెక్షన్ చేస్తే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ ఈ జీవోల ప్రకారం ఉన్నా కూడా ఆరువత మీరు సైన్ చేయించుకోండి రండి అంటున్నారు। ఇది మాకు సంబంధం లేదు, అది ఆఫీసర్లకు సంబంధించినది, అది మీరు చేసి కనుక్కోవాల్సిందే అని చెప్పినాము। ఫస్ట్ ఒప్పుకొని మీరంతా ఏజెంట్ ఫామ్ మీద సైన్ చేసి ఇచ్చినాక యాక్సెప్ట్ చేసినాక మళ్ళీ ఇప్పుడు మాత్రము ఆపోజిట్ వాళ్ళు చేసే పనుల వల్ల మాకు ఇప్పుడు ఏజెంట్గా ఏజెంట్ లేకోకుండా ఫోన్లో ఇక్కడ పోలింగ్ జరపాలని చేస్తున్నారు సార్ వీళ్ళందరూ కూడా। ఈ రూల్ ప్రకారం ఇచ్చిన తర్వాత సంతకాలు అవసరం లేదు నేను అంటున్నాను సార్, ఇక్కడ ఉండే వాళ్ళు కూడా ఈ రూల్ ఫాలో కావాలా, మన గవర్నమెంట్ జీవో రూలు, ఈ జీవోతో మాకు సంబంధం లేదని ఇక్కడ వాళ్ళు అంటున్నారు, కానీ జీవోలు ఇచ్చిన తర్వాత మాకు మళ్ళీ సాక్ష్యాలంటూ సంతకాలంటూ అవసరం లేదు, మీరు దీని మీద స్పందించి మా పోలింగ్లో మా ఏజెంట్ను కూర్చోబెట్టాల్సిందిగా మేము ప్రార్థిస్తున్నాము। ఒకవేళ ఈ విధంగా కూర్చోనికపోతే మేము పోలింగ్ను బహిష్కరిస్తాము, ఇక్కడ మేము ఉంటాము, మేము పోలింగ్ జరగనీయము, ఏమన్నా కానీ మేము మిమ్మల్ని విన్నది మేము అంతా మన సవీనంగా చెప్తున్నాము, మా పోలింగ్ జరిపే బాధ్యత మీదే, అధికారులు స్పందించి మా ఏజెంట్ను ఈ బూత్లో కూర్చోవాల్సిందిగా మేము నమస్కరిస్తాము।